ప్రస్తుతం జరిగేవి రాజకీయాలే. ప్రస్తుతం జరుగుతున్న ఆరోపణలు లేదంటే విమర్శలు రాజకీయ ఆరోపణలే, కానీ వీటి వెనక 50 ఏళ్ల పగ దాగి ఉందా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య జరుగుతున్న వివాదం, కుప్పంలో జరిగిన సంఘటన తర్వాత మొన్నటి వరకు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుండేది, కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకుంటున్న రోజుల నుంచే ఆ వైరం ఉందంట, అది ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు నువ్వా నేనా అని మళ్ళీ మరొకసారి నువ్వెంత అంటే నేనెంత అంట నువ్వెంత అంట అనుకుంటూ మళ్ళీ ఆ వివాదాలు తెర మీద తీసుకొచ్చారు. రాయలసీమ రాజకీయాలు వేదికగా అలా చూద్దాం, దీని మీద చర్చించే ప్రయత్నం తర ఎలా చూడాలంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వీళ్ళిద్దరికి మధ్య కాలేజీ రోజుల నుంచే ఉందని చాలా తక్కువ మంది తెలిసేమో, నాకైతే తెలియదు, ఇప్పుడే బయటకు వచ్చింది. అయితే ఇప్పటి వరకు జగన్ గారి మీదే ఫోకస్ ఉండేది, జగన్మోహన్ రెడ్డే మొత్తం చేయిస్తున్నారు అన్నట్టుగా, కానీ ఇప్పుడు సడన్ గా పెద్దిరెడ్డి గారి మీదకి తిప్పారు ఈయన మొత్తం వ్యూహం అంతా చంద్రబాబు గారు. ఏంటి రాజకీయం ఎక్కడి వరకు వెళ్తుంది? ఏం లేదు, అంత పెద్ద సీన్ ఏం లేదు. ఈ కాలేజీల్లో సరదాగా వీళ్ళిద్దరు యూనియన్ ఎన్నికల కోసం పోరాడారు, దాని మీద అప్పటి నుంచి కొట్టుకోవడానికి వెళ్ళాను. సినిమాల్లో హీరోలు విలన్లు కాదు. తర్వాత ఎవరు పనాలు చేసుకున్నారు, ఈయన అప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏం పెద్దిరెడ్డి అడ్డుపడలేదు, లేకపోతే పెద్దిరెడ్డి వరుసపెట్టి 7 సార్లు గెలుస్తుంటే ఈయన వెళ్ళి ఏం అడ్డుపడింది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే తన నియోజకవర్గం బాధ్యత జగను పెద్దిరెడ్డికి అప్పచెప్పారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి వేరే వాళ్ళకి అప్పచెప్పాడు, కిరణ్ కుమార్ రెడ్డి వేరే వాళ్ళకి అప్పచెప్పాడు, వాళ్ళు ఎవరి వల్ల కాలేదు, ఇతని వల్ల అయ్యింది. అంటే ఇప్పుడు సరైన వాడికి అప్పచెప్పారు. దాని మూలంగా ఏంటంటే అంటే రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డిని దగ్గరికి తీలా, ఎందుకు అంటే కిరణ్ కుమార్ రెడ్డి బాగా సన్నిహితం, కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డికి పడదు. అక్కడ వాళ్ళ జిల్లాలో ఆధిపత్యం వాస్తవంగా చెప్పాలంటే పెద్దిరెడ్డిని మిగతా వాళ్ళు ఎందుకు అంగీకరించారంటే పెద్దారెడ్డి రకంగా డామినేటింగ్ మనిషి, అలాగని చెడ్డోడా మంచోడా అనేటువంటిది వాళ్ళకే తెలియాలి. అతను చేసేది సినిమాల్లో చూపెట్టినట్టయితే విలన్ క్యారెక్టర్, కానీ వాళ్ళ వాళ్ళ హీరో, జనంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇప్పిస్తాడు, స్థలంగా పొలం అమ్మేటువంటి అమ్మి పెడతాడు. ఇవన్నీ చేసేటప్పుడు ఆ ఊరు వాళ్ళకి హీరోనే, అంతేగా పక్క ఊరు వాళ్ళకి విలనే సహాయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర అంటారు. కాబట్టి అందువల్ల లేకపోతే అన్నిసార్లు ఎట్ట గెలుస్తాడు? ఇప్పుడు రిగ్గింగ్లు చేసి గెలుస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడే, ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ట గెలిచాడు? అధికార పక్షంలో ఉన్నప్పుడు అంటే ఒక అర్థం ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్ట గెలిచాడు? కాబట్టి బయట మాట్లాడుకునే దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఎట్ట గెలిచాడు? తను సీఎంగా ఓడిపోయింది, 3 సార్లు ఓడిపోయాడు కదా, ఆయన కూడా కుప్పంలో ఎట్లా గెలిచాడు? అంటే చంద్రబాబు గారు రాజకీయాలను ఆయన వ్యూహాలను తిప్పుకొట్టే సమర్థత పెద్దిరెడ్డి గారికి ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించే పెట్టారు. ఇప్పుడు ఈ పగ 50 ఏళ్ళ తర్వాత చాలా అంశాలే బయటకు వస్తున్నాయి. 89లో ఇప్పుడు కాలేజీలో కూడా ఇలాగే చంద్రబాబు గారు అప్పుడు అంటే ఎన్నికల్లో ఈయన దిగలేదు, కానీ ఆయన్ని ఓడించడానికి మాత్రం ఈయన కులాలు అంటే ఈయన తరపు కులాలన్నీ ఏకం చేసి చాలా వ్యూహం పన్నారు ఆయన ఓడించడం, కానీ ఆయన ఓడిపోలేదట. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అందుకే ఈయన అక్కడ నిలబెట్టారు. అంటే ఆ మధ్య చంద్రబాబు చెప్పుకున్నారు ఇట్లాగా ఇట్లా సాధ్యం చేసాం మేము ఇవన్నీ అనేసి, అయ్యి ఇప్పుడు ఈయన కూడా కాలేజీ దగ్గర నేను కొట్టాను నేను అని చెప్పుకుంటాను చెప్పారు మొక్క. అంతేగాని ప్రాక్టికల్గా ఏంటంటే పెద్దిరెడ్డికి ఓ రకంగా పెద్దిరెడ్డి మిగతా వాళ్ళకి ధమ్కి ఇస్తుంటే పెద్దిరెడ్డికి ధమ్కి ఇవ్వడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం, నీ సంగతి తెలిసింది నాకు నువ్వే చేస్తున్నావు నీ సంగతి చూస్తాను, అప్పుడు సహజంగా అయితే కనుక మిగతా వాళ్ళు లేదు సార్ నాకేం సంబంధం లేదు జగన్ చంపుకుంది అంటున్నాడు అందుకని నేను చూస్తున్నాను తప్పించి అని మాట్లాడేవాళ్ళు వేరే వేరే ఇన్ఛార్జ్లే. ఎందుకంటే వేరే వాళ్ళని నమ్ముకుని వీళ్ళు నియోజకవర్గంలో ఎందుకు కొట్లాడుకోవడం అనే లెక్కను చూసుకుంటారు. అలా కాకుండా పెద్దిరెడ్డి అట్టని మెంటాలిటీ కాదు, రేపు పొద్దున్న జగన్ కాదంటే ఒక 10 మందిని పోగేసుకుని పక్క వెళ్ళిపోగలిగిన వాడే అంత సమర్థుడే. అదే కదా, రోజాని తొక్కవతల పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోజా ఎట్లాగా రోజాని జగన్మోహన్ రెడ్డి కాపాడి మంత్రి పదవి ఇచ్చాడు, కానీ తెగించి అదే జిల్లాలో 2 రెడ్లు ఇవ్వడం ఎట్లా అనే ఆలోచన కాకుండా ఇచ్చి తన వాళ్ళని తను కాపాడుకుంటానని చూపించాడు, కనుక పెద్దిరెడ్డిని పక్కన పెట్టలేకపోయాడే. అదే కదా, అంటే పక్కన పెట్టుంటే మేబీ అప్పుడు రాజకీయం ఇంకా వేరే రకంగా ఉండేదేమో. కాబట్టి పెద్దిరెడ్డికి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆయన. ఇంకోటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ తెలిసిన అతి కొద్ది మందిలో ఒకడు మెయిన్. అది పాత సీనియర్లకు పోల్ మేనేజ్మెంట్ తెలుసు, కొత్త వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ తెలియదు. పోల్ మేనేజ్మెంట్ అంటే ఒకటే, నీ చేతిలో ఉన్న సర్వశక్తులు ఒడ్డి, నీ ఓటర్ని బూత్ దగ్గరికి రప్పించుకోవాలి, ఎదుటి ఓటర్ని చికాకు పరచాలి బూత్ దగ్గరికి రానియకుండా చేయాలి, ఇదే పోల్ మేనేజ్మెంట్. అంత మించి ఏం లేదు. నిజమైన చిత్తశుద్ధితో ఉండే పాతకాలపు పోల్ మేనేజ్మెంట్ అంటే మన వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి తెచ్చి ఓట్లు వేయించుకోవడం. తర్వాత కాలంలో పోల్ మేనేజ్మెంట్ రూట్ మారిపోయి మనం రావాలి ఎదురోడు రాకూడదు,
అది అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ చేసుకునేవాడు ఇతను. ఇందులో కుప్పంలో ఏం చేసిన తెలివైన పని ఏంటంటే, అంటే గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది ఇతనికి. కుప్పం మొత్తం ఓటర్ల లిస్ట్ అంతా దగ్గరికి తెచ్చుకుని కూర్చుని చూశాడు. మీరు ఇప్పుడు మీకు గనక ఓటర్ల లిస్ట్ కట్టేస్తే మీరు దీంట్లో ఏందో అర్థం కదా, పేరు ఏంది, కులం ఏంది, ఇదంతా అనుకుంటాం మనం. ఒక సీనియర్ ఎమ్మెల్యే దగ్గర కూర్చోండి, ఒక గోరంట్ల బుచ్చి చౌదరి దగ్గర కూర్చోండి, ఓ అయ్యన్న పాత్ర దగ్గర కూర్చోండి, ఓ యనమల రామకృష్ణుడి దగ్గర కూర్చోండి, సూపర్ లెక్కలు చెప్తారు అందులో. సరే, వాళ్ళు ఎదురు వ్యూహం పనడంలో సక్సెస్ కావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ సూపర్ లెక్కలు చెప్పగలరు. అంటే దాంట్లో ఏ ప్రాంతంలో ఏ కులం డామినేషన్ ఉంది, ఏ ప్రాంతంలో మన ఓటర్ ఉన్నాడు, ఏ ప్రాంతంలో మనకి ఓటర్ ఉన్నాడు అనేది కరెక్ట్గా చెప్పగలరు. సీనియర్లకు తెలుస్తుంది, జూనియర్లకు ఏంటంటే ఏదో నోట్లో డేటా లేకపోతే అది చెప్పింది ఇది చెప్పింది. సీనియర్లకు అవగాహన ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సీనియర్, ఆ లెక్కలన్నీ తీసుకుని లెక్క చూస్తే ఏం కనబడింది, 25,000 మంది కుప్పంలో ఓట్లు వేసేటువంటి వాళ్ళు కుప్పమోళ్ళు కాదు, నాన్ రెసిడెంట్స్, ఎన్ఆర్ఐలా కాదు, తమిళనాడు నుంచి వస్తారు, ఓటేస్తారు, వెళ్ళిపోతారు. ప్రతిసారి జరిగేది అదే. వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొచ్చేది మనోహర్. ఆయన లోకల్ వాళ్ళతో ఓట్లు వేయించే పని ఆయన ఏం పట్టించుకోడు. ఆ 30-40 వేల మందిని పట్టుకొస్తే, 40,000 ఇవి వస్తే ఆ పైన ఉన్నటువంటిది ఏముంటాయి, ఇంకో 10-25,000 వస్తే అయిపోయినట్టే కదా, గెలిచేసినట్టే కదా, అంతే. ఇది ఆటోమేటిక్గా నడిచిపోతుంది. ఇది కామన్గా జరిగేటువంటి ఫినామిన. దీని వయసుగట్టి ఏం చేశాడు, వాడు ఎవ్వడూ రాకుండా చూశాడు. ఆ ఓట్లు లోకల్గా పోలింగ్ బూత్లో ఉన్నావా లేదా, పోలింగ్ బూత్ ప్రతి సరే ఇప్పుడు గ్రామ సచివాలయ స్థాయికి వచ్చేసిందిగా లిస్టు, ఆ స్థాయిలో ఎవరెవరు ఉన్నారు, ఆ సోన్సో నెంబర్లు లేరండి వాళ్ళు, రెండోసారి ఎంక్వైరీ చేయండి, మూడోసారి ఎంక్వైరీ చేయండి, లేరు, దెన్ లేరు అనేది రిపోర్ట్ పెట్టారు పీకేశారు. దాదాపు 30-40 వేల ఓట్లు, వాళ్ళు ఓటు లేనోడు రావడానికి వీల్లేదు, మొన్న ఆగిపోయింది. అదే పెద్ద మైనస్ అయింది చంద్రబాబుకి. మొన్నటి దెబ్బ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ చంద్రబాబు ఆయన చూసుకోడు, ఇవన్నీ ఈ కింద ఉన్న వాళ్ళు చూసుకుంటారు, పోల్ మేనేజ్మెంట్. ఆయనకి అది దెబ్బ అయింది. ఇదంతా ఇప్పుడు అర్థమైంది చంద్రబాబుకి, ఎవరు చేశారు ఇదంతా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. కాబట్టి నీ సంగతి తెలుస్తా బిడ్డ అని చెప్తున్నాడు. పెద్దిరెడ్డి గారు చేస్తున్న రాజకీయాలు తెలుగుదేశం పార్టీని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని భయపెడుతున్నాయా? రేపొద్దున కుప్పంలో ఇవే రాజకీయాలు కంటిన్యూ అయితే టీడీపీ మళ్ళీ అక్కడ గెలవడం అసాధ్యమని అని అర్థమైందా, అందుకే ఇన్న నుంచి జరుగుతున్న రచ్చ కారణం? ఓ రకంగా పెద్దిరెడ్డి వలన ప్రయోజనం పొందే ఎదురెత్తు కూడా వేసేసారు చంద్రబాబు పెద్దిరెడ్డికి. ఏంటది ఇక ఆ పోల్ మేనేజ్మెంట్ వర్కౌట్ కానప్పుడు దాంట్లో వాళ్ళు అసలు పసిగట్టారు కాబట్టి. రెండవ రూట్ ఏంటంటే ఉన్న వాళ్ళల్లో సింపతి, బాబు గారు పాపం ఇన్నేళ్ల నుంచి మన నియోజకవర్గం ఎమ్మెల్యేరా, ఇవి ఒకసారికి ఆయనకి వేస్తే బాగుంటుంది, చూడు వాళ్ళు ఎట్ట ఏడిపిస్తున్నారు, చూడు పర్మిషన్ ఇవ్వట్లేదంట, బాబు గారు లాంటి వాడు నడిచి రావడం ఏంటరా, ఆయన అంత మహానుభావుడు, కార్లలో తిరిగేటువంటి వాడు, సింపతి గేమ్, ఇది మౌత్ పబ్లిసిటీ ఓ పక్కన గ్రౌండ్లో చేస్తున్నారు. ఏముంది అది, అలాంటి వాటిలో చంద్రబాబు మంచి స్ట్రాటజిస్ట్ అండి. ఎన్టీ రామారావును గద్దెదించడానికి మౌత్ గేమ్ పర్ఫెక్ట్గా, ఎలాగా ఆ రోజుల్లో పోల్ మేనేజ్మెంట్లు చంద్రబాబుకి తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియలే. ఎలాగ ఉంటుందంటే ఓ తెలుగుదేశం నాయకులకి ఆయన క్లాసులు ఇచ్చి మరీ చెప్పేవాడు. నాయకులు ఓ 100 మంది 100 పంచాయతీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడనిచ్చేవాడు కాదు, మీతో పాటు ఇద్దరు ముగ్గురు పట్టురండి అనేవాడు, కొంచెం మంచి మాటకారులను పట్టురండి అనేవాడు. వాళ్ళకి చెప్పేవాడు, నువ్వు వెళ్ళి రచపండ దగ్గర కూర్చో, మిగతా వాళ్ళతో మాట్లాడతా, నన్ను తిడతనట్టుండు కాసేపు, అవతలడు తిడతా ఉన్నప్పుడు కరెక్టేరా, కానీ చంద్రబాబు లేకపోతే రాష్ట్రం ఎంత బాగుపడుదిరా, బాబు ఆడిదించి వచ్చింది ఏముందిరా, అవతల వాళ్ళని తినడానికి కట్టడి చేశాడు కదా, అది ఎవడు చేయగలుగుతాడురా. ఇది ఈ పదం వాడినప్పుడు అవతల వాళ్ళని తిడతా పొగిడినప్పుడు ఆలోచన బిగిన ఖచ్చితంగా అవును, ఈ ఆలోచన క్రియేట్ చేయడం చేశారు చంద్రబాబు. అదొకప్పుడు బాగా సక్సెస్ అయ్యారే. ఎన్టీ రామారావు లాంటి మహాశక్తివంతుడు, మామూలు శక్తివంతుడు కాదు, అది అదొక విప్లవం జనంలో. ఇవాళైతే మనం సినిమాల్లో యాక్టర్ని చూసి దేవుడు అనుకోము, దేవుడు పాత్ర వేసినంత మాత్రం. ఆ రోజు మొన్న మధ్యన ఎవరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎన్టీఆర్ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటయ్యా అంటే, రోజు పొద్దున్నే 4 గంటలకల్లా మేకప్ వేసేసుకుని భోజనం చేసేసి ఆయన వాయిట్లో కూర్చుంటారట రెడీలో,
నా ఓ వరుస పెట్టి ఓ 10 బస్సులు వచ్చేస్తాడు పొద్దున్నే. వచ్చేసేస్తే కొబ్బరికాయలు పూలు పట్టుకుని వస్తారట. ఈయన ముందు వరండాలో కూర్చుంటే లైన్లో వచ్చి కొబ్బరికాయలు పూలు కొట్టి ఈయనకి దేవుడని, రాముడో కృష్ణుడో ఈ పాత్రలు వేసారు అందుకని ఈయన దేవుడు అనేసి ఈయనకి కాళకదండం పెట్టి పోయేవాళ్ళట. ఓ 10 బస్సులు జనం రోజుకి మినిమం. ఏడింటికి ఇళ్లతో అందరితో కాళక మొక్కులు అయిపోయాక అప్పుడు బయలుదేరి ఆయన షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళట. అది ఆయనతో పాటు అప్పుడు గడిపినటువంటి వ్యక్తి ఎవరో మొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాన్ని బట్టి సత్యనారాయణ గారు అనుకోండి చనిపోయినప్పుడు వేశారు పాత ఇంటర్వ్యూ. ఓకే ఓకే. నిన్న ఆ రోజున ఆయన సినిమా నాటకాల దాంట్లో చేసేవాడు. వెళ్తే ఏం పనికొస్తాయో వద్దా చదువు డిస్కంటిన్యూ చేయబాకు అంటే వినకుండా మళ్ళీ అట్లాగా వాళ్ళతో కలిసి వెళ్ళాడట. ఈయన స్టూడియోలోకి రానిచ్చేవాళ్ళు కదా ఆ రోజులు. అందుకని అట్లాగా వెళ్ళే బస్సులో వాళ్ళతో కలిసి వెళ్తుంటే 2-3 సార్లు చూసి కుర్రోడు మొండోళ్ళలాగా ఉన్నాడు ఏదైనా ఇవ్వండాయా అని చెప్పి అడిగితే నిర్మాతలు పిలిచి ఇచ్చారట ఈయనకి. అది చెప్పుకొచ్చింది చూసానే. అంటే అంతటి దేవుడు ఆ రోజులు. కాబట్టి అంతటి దేవుడులా ఫీల్ అయ్యే మనిషి అమ్మాయిల పెచ్చోడు, డ్రగ్ ఎడిక్టు, కానీ పార్టీని కాపాడుకోవాలి, కాంగ్రెస్ వస్తే సర్వనాశనం అయిపోతుందనే ఫీలింగ్ని జనంలో కల్పించడం ఉంది చూసారు. అది ఇంకోటి వాజ్పేయితో ఉన్నాడు చక్రాలు తెప్పగాళ్ళు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మొదలైనాయి. ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఈయన విమర్శలు లేవు కదా ఆయన మీద. అదే అనేది ఆ ప్లేస్ని ఆ టైంలో అతని మీద అది క్రియేట్ చేయగలగాలి కదా. అదే సినిమాల్లో ఎంతమంది యాక్టర్లతో ఉండదండి ఇప్పుడు. సినిమా యాక్టర్ల మీద ఎన్ని లేవు. అదే ఉంటాయి. అప్పుడు మాత్రం సృష్టించాలంటే సృష్టించకూడదు. కానీ ఇంట్లో లక్ష్మీపార్వతిని చూపించి అదంతా చూపించగలిగాడు ఈయన. అలాంటి మైండ్ గేమ్ నడిపేటువంటి వాటిట్లో పార్టే ఇది. నువ్వు అప్లికేషనే పెట్టవు. అన్నిటికంటే జోక్ ఏంటంటే నాకు మైక్ ఎందుకు ఇవ్వవు అని మైకులు అడుగుతున్నారు. మైక్ ఎందుకు ఇవ్వవు, నిన్ను నిలదీసి అడుగుతున్నాను, నా ప్రజల కోసం 5 కోట్ల మంది ప్రజల తరపున అడుగుతున్నాను మైకులు అడుగుతున్నాడు. అది గొప్ప విశేషం కదా. చూసేవాడికి అయ్యో పాపం అనిపిస్తుంది, అదేంద్ర ఆయన అడుగుతుంది మైకులోనే కదా అని అనిపించదు. అది ఆయనలో ఉన్నటువంటి టాలెంట్. అట్లాగే ఇప్పుడు ఎదురెత్తేసేసారు. ఇప్పుడు మొన్న కనుక మావిడిని అన్నారు కాబట్టి నేను సీఎం అయితే మావిడికి న్యాయం జరిగినట్టు, మావిడి శీలాన్ని శంకించినందుకు గాను నేను సీఎం అయితే మావిడికి న్యాయం జరిగినట్టు అని ఎలా అయితే చేశారో ఇప్పుడు ఇదిగో నన్ను తిరగనివ్వట్లేదు కాబట్టి నన్ను గెలిపించండి ఈ సింపతి గేమ్ బిగిన్ చేశారు. కానీ జనం ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటారనే చూడాలి. అయితే ఇప్పుడు ఆ మైక్ ఎందుకు అని వచ్చింది కాబట్టి రీసెంట్గా ఆయన మాట్లాడిన మాట ఒక్కసారి ఇది అసందర్భమైన ఒకసారి ఎప్పుడు గుర్తొస్తానంటే నేనే గుర్తొస్తా తాగేటప్పుడు మాత్రం. ఎందుకంటే మళ్ళా చంద్రన్న రావాలి, నాణ్యమైన మద్యం తేవాలి, రేట్లు తగ్గించాలని ప్రతి ఒక్కరికి మందు బాబులకి నేనే గుర్తొస్తా, అవునా కాదా? తాగేటప్పుడు మాత్రం బాగా తిడతారు, బూతులు తిడతారు, మళ్ళా తాగినాక మర్చిపోతారు. ఏ తమ్ముళ్ళో ఎందుకు రేట్లు పెరిగాయి, ఎందుకు పెరిగాయి, మొత్తం డిస్టరెన్స్ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి ఏంటి అంటే ఇది ఇదొక తరహా ప్రచారమా ఏంటిది నాకు అర్థం కాలేదు. మందు తాగినప్పుడు చంద్రబాబు గారు గుర్తొస్తారట అందరికి. అంటే మందు తాగినప్పుడు జగన్ అయితే గనక 150 రూపాయలు కమ్ముతున్నాడు, చంద్రబాబు టైంలో స్వర్గం రా మనకి 50కే మందు ఇచ్చేవాడు. అలాగే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరికేరా అని ఫీల్ అవ్వాలి. అది ఈయన కోరుకుంటుంది. అంటే మందు తాగే వాళ్ళందరూ నాకు ఓటు వేయండి, ఈయన లెక్కేసుకుని ఉంటారు 1 కోటి మంది మందు అవుతున్నారు వాళ్ళందరూ నాకు ఓటు వేస్తారని. అందరిసారి డాక్రా మహిళ వేశారన్నట్టు. అయితే ఇక్కడే తేడా ఉంటుంది అనమాట. మందు తాగే వాళ్ళు 1 కోటి మంది ఈయనకు ఓట్లు వేయాలంటే మందు కొట్టి వచ్చి ఓటు వేయాలి. అందుకనే చెప్తున్నాడు మందు దగ్గరనే వస్తుంది. మందు తాగితే పిల్లల్ని కూడా కొట్టాలనిపిస్తుంది ప్రతి ఒక్కడికి, ఇంటికెళ్ళి కొడుతుంటాడు. మందు దిగిన తర్వాత పెళ్ళాన్ని బాగా ప్రేమగా చూసుకుంటాడు. అందుకని నేను మందులో వేస్తేనే చంద్రబాబు గారికి ఓటేస్తారు. తర్వాత మర్చిపోతారని నేనే అంటున్నారు కదా, దిగిన తర్వాత మళ్ళీ మర్చిపోతారని నేనే అంటున్నారు కదా. రైట్. అంటే కుప్పం రాజకీయాల్లో చంద్రబాబు గారిని పూర్తిగా కుప్పం నుంచి దూరం చేయాలనో, అక్కడి నుంచి తప్పించాలనో పెద్దిరెడ్డి గారిని రంగంలోకి దించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ వ్యూహాలు ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయా తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే? ఇందులో యాజిటేషన్స్ 2 స్ట్రాటజీస్ ఉన్నాయండి. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలంటే భయపడాలి, అది వీళ్ళ ఉద్దేశం. అదే అవును. అలా భయపడినప్పుడు ఏమవుతుందంటే ఇంకో చోట పెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, క్రిందసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పరిస్థితి అవుతుంది. రాహుల్ గాంధీ అమేధీని వదిలేసి ఎప్పుడైతే 2వ నియోజకవర్గానికి కూడా వచ్చాడో జనంలో ఏమైపోయింది, రాహులే 2 చోట్ల పోటీ చేస్తున్నాడంటే ఓడి మళ్ళీ గెలవబోతున్నాడు అని ఫీలింగ్ వచ్చింది. అవును.
ఇప్పుడు ఈయన రేపు రెండు చోట్ల పోటీ చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. నెంబర్ టూ, ఈయన ఆ నియోజకవర్గంలో గట్టిగా తిరగకపోతే గెలవడు, అందుకే తిరుగుతున్నారు. రేపు ఎలక్షన్స్ అప్పుడు తిరగాలి. అలా తిరిగితే ఎక్కువ సమయం అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక 18 రోజులు అత్యంత ముఖ్యమైన టైం. ఆ టైంలో లోకేష్ని బాబుని నియోజకవర్గానికి పరిమితం చేయడం వీళ్ళ ఉద్దేశం. లోకేష్ని బాబుని కూడా, ఓకే, ఈవెన్ బాలకృష్ణన్ కూడా, వాళ్ళ నా నియోజకవర్గాలకే కనీసం వారం 10 రోజులు ఉండేటట్టు చేయాలి. అదే వాళ్ళ నియోజకవర్గాలకి అక్కడే థ్రెట్ క్రియేట్ చేస్తాడు కావాలని. అదే అవును, ఇది ఒక ఎలక్షన్ వ్యూహం. ఇప్పుడు ఎందుకు అని స్మృతి ఇరానీకి ఫస్ట్ ట్రిప్ ఓడిపోయిన అమేధీలోనే ఆవిడ ఉంచింది బీజేపీ, అది ఎత్తుగడ. 5 ఏళ్ళు ఆవిడ ఉండి అక్కడ కొన్ని పనులు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆడదే ఉంటుంది, స్టేట్లో కూడా గవర్నమెంట్ ఆడదే ఉంటుంది. ఆ పని చేసి చూపించి రెండోసారి మరి రాహుల్ అయితే మీకేం చేయడు కదా, స్మృతి అయితే చేస్తుంది. ఇది జనంలోకి వెళ్ళాడు, రాహుల్కి అయిపోయింది సీన్. అందుకని చచ్చినట్టు ఆయన వేరే నియోజకవర్గం కూడా ఎంచుకున్నాడు. ఓడిపోవడం రాహుల్ గాంధీ ఊహించాడు ఎవడన్నా? ఇప్పుడు ఆ పరిస్థితి క్రియేట్ చేయాలన్నటువంటి వీళ్ళ ఉద్దేశం అది. కుప్పంలో ఇప్పుడు పెద్దిరెడ్డ లేదంటే చంద్రబాబు అన్నట్టుగా మారిపోయినాయి రాజకీయాలు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమేనా, కావాలనే ఆయన ఆ 50 ఏళ్ల క్రితం పగ తెలుసుకొని ఇదంతా చేశారా, లేదంటే అనుకోకుండా ఇప్పుడు ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం, బాధ్యతలకు ఆయనకు అప్పచెప్పడం వల్ల పాత పగను మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి వీళ్ళిద్దరూ ఈ చేసుకుంటున్నారు? ప్రాక్టికల్గా ఆ యాంగిల్లో పెట్టలా. అంటే పెద్దిరెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఇస్తున్నారు, పాతే గుర్తు చేస్తున్నారు, ఆయన కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు, నేనేంటో నీకు అప్పుడే తెలిసి చూపించాను అది అని నన్ను అన్నారు కదా. పెద్దిరెడ్డికి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు అని నేను ఇచ్చాడు ఈయన. అదే అదే ఇచ్చేటప్పుడు కౌంటర్ అదే స్ట్రాంగ్ లో ఇస్తాడు ఆయన. ఎందుకంటే నన్ను నీ బతుకేంటి అది అని గట్టిగా పెద్ద పదాలే వాడుతున్నారు ఆయన కూడా, ఇంకా కామ్గా ఊరుకోలేదు. తక్కువ తినే అతని దురదృష్టం వల్ల ఏంటంటే చిత్తూరు కావడం, ఆ మూల నియోజకవర్గం కావడం, అదే అది కూడా రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గంలో ఉండిపోవడంతో దెబ్బతిన్నాడు. కానీ లేకపోతే గనక పెద్దిరెడ్డి సీఎం కావాల్సిన ఎప్పుడు అవలేదు అంతే. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లు, వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో వాస్తవంగా అప్పట్లో రాజశేఖర రెడ్డి తర్వాత ఆయనకి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యే కదా, ఓటమిరుగని ఎమ్మెల్యే, అట్లాంటివన్నీ సహజంగా తీసుకోవాలి. ఆయన తీసుకుని ఉండుంటే గనక అసలు రాజకీయం వేరే ఉండేది. ఆయన పెద్ద ఆయనగా ఇచ్చారు కానీ యాక్చువల్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చి ఉంటే ఈ తెలంగాణ ఉద్యమం ఇట్లాంటి వాటిని మేనేజ్ చేయడం కూడా తెలుసు అతనికి. ఎవరిని ఎక్కడ ఎలా కట్టడి చేయాలో తెలిసిన వాళ్ళు అప్పట్లో కొంతమంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తరహా రాజకీయాలు చూద్దామేమో మేబీ. రైట్, చూద్దాం మొత్తానికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి గారు చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు పాత పగలకు కారణమా, లేదంటే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఎత్తుగడైనా, చూద్దాం ఏం జరుగుతుంది ఫైనల్గా.